कियोना किचन की स्वागत ने कोई किचन टिप्स चेप्ता मन पनीर को कदा पनीर जनरल फ्रिज डी फ्रिज पड़ता अभी चला गट्टिगा अला गट्टिगा उंटकुंडा साफ्ट गा उंडालंटे गनुक इलांटि ఒక ఎయిర్టెట్ కంటైనర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పన్నీర్ అందులో వేసుకొని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మీరు కూర చేసుకున్నప్పుడు పన్నీరు చాలా సాఫ్ట్ గా టేస్టీ గా ఉంటుంది టిప్ నెంబర్ 2 అండి मन टमाटाल एक्वुड़ कोई तुंदर पाड़पत उठाई अला पाड़क एला स्टोर चुस्को चपा इला एयरटाइट कंटेनर तीसकोनी अड़ना टिश्यू पेपर्स वेवाली ये टमाटाल उ कदमी पार्ट कच्चेट इलाकोवाली ఇలా పెట్టుకోవడం వల్ల టమాటాలు చాలా రోజులు తాజాగా ఉంటాయండి ఇందులో ఎన్ని పడతాయో అన్ని పెట్టుకొని మూత పెట్టేసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు తాజాగా ఉంటాయి నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే గనుక నిమ్మకాయలకి కొంచెం కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె దీనికి అప్లై చేసి ఇలాంటి బాక్స్ లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయండి ఇవిలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అండి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి మనం తాగడానికి వేడి నీళ్ళు మరగబెట్టుకుంటాం కదండి అవి ఒక చిన్న కాగు వాసనలా వస్తాయి కదా అలా వాసన రాకుండా ఉండాలి అంటే గనుక 1 లీటర్ వాటర్ కి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మరిగించుకుంటే ఆ వాసన లేకుండా నీరు కమ్మగా ఉంటాయి అవి హెల్త్ కూడా చాలా మంచిదండి టిప్ నెంబర్ 5 అండి मैं जनरल सांब्राणी पोग वेस्ता कदा देवड़ की दाखी बोग्गल कावास अच्छे सिटी मन की बोग्गल दौरक कदा बोग्गल दौरकन मन सांब्राणी पोग एला वेसो नेता कोबर चिपल उठाई कदमी इला लपल कोबर मैं वाड़ा कदा चिपल मन उको दी तो मन सांब्राणी पोग वेसको अदला चूपस्ता स्टव इगनी दी इलावाली బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి ఇది కొంచెం జారతగా కాల్చుకోవాలండి మంట ఎక్కువ వస్తది ఇదంతా కాలి ఇలా ఎర్రగా అయింది కదండి దీని మీద మనం సాంబ్రాణి వేసుకొని దూపం వేసుకోవచ్చు प्रती फ्राइडे मन इला सांब्राणी पोग इंट वेसकटे नेगेटिव एनर्जी पोतुंदी पॉजिटिव एनर्जी वस्तुंदी अलागे चंटि पिल्लल की स्नान चेयिंचिन वेंटने कापडं पेड़तारु कदा दानिकि कूडा इलागा सांब्राणी पोग वेसुकोवच्चु मीकु बोग्गुलु दोरकनप्पुडु इला ईजीगा वेसुकोवच्चु మీరు కూడా ట్రై చేయండి నా మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నావి మరిన్ని వీడియోలు చూడొచ్చు థాంక్యూ